పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ డివైస్ దట్ జాయింట్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఇట్ ఈస్ ఏ ఇంటెలిజెంట్ డివైస్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ డివైస్ దట్ జాయింట్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వాట్ ఈస్ ఇంటెలిజెంట్ డివైస్ ఇంటెలిజెంట్ డివైస్ అంటే ఏంటి స్విచ్ను ఎందుకు ఇంటెలిజెంట్ డివైస్ అంటున్నా సి హియర్ హియర్ ద స్విచ్చింగ్ టేబుల్ ఈస్ దేర్ స్విచ్చింగ్ టేబుల్ స్విచ్ ఎందు స్విచ్ను ఎందుకు ఇంటెలిజెంట్ డివైజ్ అంటున్నామంటే ద స్విచ్ మెయింటైన్ ద స్విచ్చింగ్ టేబుల్ మీన్స్ ఇట్ మీన్స్ మ్యాక్ అడ్రస్ మీడియం యాక్సెస్ కంట్రోల్ మీడియం యాక్సెస్ కంట్రోల్ ఇట్ మెయింటైన్స్ ద మ్యాక్ అడ్రస్ ఇది ఒక మ్యాక్ అడ్రస్ టేబుల్ని మెయింటైన్ చేస్తుంది ఇలా స్విచ్చింగ్ టేబుల్లో ఒక మ్యాక్ అడ్రస్ని మెయింటైన్ చేస్తుంది సి హియర్ దిస్ ఈస్ ద ఇన్పుట్ అండ్ దిస్ ఆర్ ద అవుట్పుట్ 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 వన్ అవుట్పుట్ టూ అవుట్పుట్ 3 దిస్ ఇస్ ద ఇన్పుట్ మనం ఇక్క నుంచి ఇన్పుట్ని పా చేశామంటే కనుక ఈ పాయింట్ నుంచి అది అవుట్పుట్ వన్కి వెళ్ళిందా అవుట్పుట్ టూకి వెళ్ళిందా అవుట్పుట్ త్రీకి వెళ్ళిందా అనేది ఈ స్విచ్చింగ్ టేబుల్లో స్టోర్ చేస్తారు దాని యొక్క అడ్రస్ని దాని యొక్క మ్యాక్ అడ్రస్ని దాని యొక్క డివైస్కి ఒక ప్రతి డివైజ్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది ఆ డివైజ్ ఆ యొక్క మ్యాక్ అడ్రస్ని ఈ స్విచ్చింగ్ టేబుల్లో స్టోర్ చేస్తా అంతేకాకుండా మనం ఏ డివైజ్కి అయితే సెండ్ చేస్తాము డేటాను ఏ డివైజ్కి అయితే సెండ్ చేస్తాము అంటే ఏ పీసీకి అయితే సెండ్ చేస్తామో ఆ డేటాని మాత్రమే ఆ డేటాని మాత్రమే స్టోర్ చేస్తారు ఆ డేటాను స్టోర్ చేస్తా ఇక్కడ చూడవచ్చు మనం వచ్చేసి ఇది వచ్చేసి స్విచ్ అనమాట ఇది కూడా స్విచ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం చూడొచ్చు స్విచ్ అనమాట ఇక్కడ వచ్చేసి పీసీ జీరో పీసీ వన్ పీసీ టూ పీసీ త్రీ ఇవన్నీ ఫాస్ట్ ఇతర్నెట్ కేబుల్స్ ద్వారా ఇలా కనెక్షన్ అయిపోయినాయి ఫాస్ట్ ఇతర్నెట్ కేబుల్స్ ద్వారా ఈ స్విచ్ కనెక్ట్ అయినాయి ఈ స్విచ్కి వచ్చేసి టోటల్ ట్వంటీ ఫోర్ పోర్ట్స్ ఉంటాయి టోటల్ ట్వంటీ ఫోర్ పోర్ట్స్ ఫాస్ట్ ఇతర్నెట్ జీరో బై వన్ జీరో బై టూ జీరో బై త్రీ జీరో బై ఫోర్ అట్లా జీరో ట్వంటీ ఫోర్ పోర్ట్స్ వరకు ఉంటాయి ట్వంటీ ఫోర్ పోర్ట్స్ వరకు ఉంటాయి ఇలా మనం ట్వంటీ ఫోర్ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు సింగిల్ స్విచ్ యూజ్ చేసుకుని మనం ఒక ట్వంటీ ఫోర్ సిస్టమ్స్కు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసుకు ప్రొవైడ్ చేసుకోవచ్చు మనం ల్యాండ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ హబ్లో ఏమవుతుందంటే హబ్ అనేది బ్రాడ్కాస్టింగ్ డివైస్ ఏంటంటే మనం ఇక్కడ డేటా సెండ్ చేసినామంటే కనుక ఒక ఇన్పుట్ డేటా హబ్లో వచ్చేసి అన్ని డివైస్కి సెండ్ చేస్తారు అన్ని పీసీస్కి సెండ్ చేస్తారు అవసరం లేని వాటికి కూడా సెండ్ చేస్తారు హబ్ అనేది అవసరం లేకుండా కానీ సెండ్ చేస్తారు బట్లా స్విచ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్ ఇట్స్ సెండ్ డేటా స్పెసిఫైడ్ డివైస్కి మాత్రమే డేటా సెండ్ అవుతుంది ఇప్పుడు పీసీ జీరో నుంచి పీసీ వన్కి డేటా సెండ్ చేసినామంటే కనుక అక్కడికి మాత్రమే వెళ్తాయి అదే హబ్ అంటే కనుక పీసీ టూకి వెళ్తారు పీసీ త్రీకి కూడా వెళ్తా దానివల్ల బ్యాండ్ విర్త్ అనేది వేస్ట్ అయిపోతుంది బట్లా ఇక్కడ వచ్చేసి ఈ స్విచ్లో వచ్చేసి స్విచ్ అనేది ఇంటెలిజెంట్ డివైస్ అందువల్ల మనం ఏ డివైస్ సెండ్ చేస్తామో ఆ డివైస్కి మాత్రమే డేటా సి సిహియ ఇట్ ఈస్ ఏ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ డివైస్ అంటే పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ డివైస్ అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ పాయింట్ టు పాయింట్ ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసాం కదా ఇక్కడ ప్రీవియస్ డయాగ్రామ్ ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఏముంది పాయింట్ టు పాయింట్ అంటే ఒక్కొక్క ఇక్కడ నుంచి స్విచ్ కనెక్ట్ అయింటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్విచ్ కనెక్ట్ అయింటుంది అంటే పోర్ట్స్ పాయింట్ టు పాయింట్ ఒకదాని నుంచి ఇంకోటి పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అండ్ కనెక్షన్ అయింటుంది ఇక్కడ నుంచి స్విచ్కి ఇలా ఒక పోర్టు కనెక్షన్ అయి ఉంటుంది దీన్ని పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంట అంటే మనం ఏదైనా డేటా సెండ్ చేసినామంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మాత్రమే వెళ్తాయి పీసీ జీరో నుంచి పీసీ వన్కి సెండ్ చేశామంటే కనుక అక్కడికి మాత్రమే వెళ్తాయి పీసీ టూకి వెళ్ళదు పీసీ త్రీకి వెళ్ళదు దట్ మీన్స్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే పీసీ జీరో నుంచి పీసీ వన్ మనం పీసీ వన్ సెండ్ చేస్తే పిసి వన్కి మాత్రమే వెళ్తాయి దట్ మీన్స్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ఈ స్విచ్ ఈస్ దీ హియర్ ఇన్ దిస్ డయాగ్రామ్ ద స్విచ్ ఈజ్ ద లేయర్ టు డివైస్ డేటా లింక్ లేయర్ ద లేయర్ టు నేమ్ ఇస్ ద డేటా లింక్ లేయర్ ఇట్ ద స్విచ్ ఈస్ డివైస్ ఇట్ టోటల్ ట్వంటీ ఫోర్ పోర్ట్స్

బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్ ద స్విచ్ ట్రాన్స్మిట్ ద సిహియర్ ద స్విచ్ ట్రాన్స్మిట్ ద ఫ్రేమ్స్ ద కరెక్ట్ డెస్టినేషన్ అంటే మనం ఎవరికైతే సెండ్ చేస్తామో ఇక్కడ నుంచి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ టూకు మాత్రమే సెండ్ చేయాలనుకుంటే అవుట్పుట్ టూకు మాత్రమే వెళ్తాయి కరెక్ట్ డెస్టినేషన్ అంటే పీసీ టూకి సెండ్ చేద్దాం అనుకుంటే పీసీ టూకి వెళ్తాయి ద కరెక్ట్ డెస్టినేషన్ బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్ మ్యాక్ అడ్రస్ని మెయింటైన్ చేసుకొని కరెక్ట్ డెస్టినేషన్కి సెండ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్ నెంబర్ ఉంటుంది రేసున్న మొబైల్ ఫోన్ నెంబర్ మనం ఎవరికైతే సెండ్ కాల్ చేయాలనుకుంటున్నామో కరెక్ట్ డెస్టినేషన్కి మాత్రమే కాల్ చేయగలుగుతాం కరెక్ట్ నెంబర్ ఉంటే కనుక అదేవిధంగా ఇక్కడ మ్యాక్ అడ్రస్ టేబుల్ ఉండడం వల్ల మనము కరెక్ట్ డెస్టినేషన్కి సెండ్ అవుతుంది మనం ఏదైతే డేటాను సెండ్ చేస్తున్నామో ఆ డేటా ఇక్కడ డేటా అనేది ఎలా సెండ్ అవుతుందంటే ఫ్రేమ్స్ రూపంలో ఇది అనేది ఎందుకంటే ఇది లేయర్ టు డివైస్ ద స్విచ్ ఈజ్ ద హబ్ ఈజ్ ఎ లేయర్ వన్ డివైస్